చిల్డ్రన్, హౌ ఆర్ యూ? బాగున్నారు కదా? మరి నిన్నటి దినమున మన విబిఎస్ స్టార్ట్ అయింది. మీరు ఎంతో సంతోషంగా వచ్చారు, మరి చక్కగా లెసన్స్ విన్నారు, చక్కగా నేర్చుకున్నారు. మరి ఈ రెండవ దినములోనికి మనం సంతోషంగా ఎంటర్ అయిపోయాం. ఈ రెండవ దినమును కూడా మీరు మరి మీ యొక్క సండే స్కూల్ సాంగ్స్, యాక్షన్ సాంగ్స్ ఇవన్నీ చక్కగా నేర్చుకుంటున్నందుకు మీకు చాలా మంచిది, మీకు చాలా మంచిది. అయితే ఈ దినము మన యొక్క సీనియర్స్ క్లాసులో రెండవ రోజు లెసన్కి మీరు అందరూ సిద్ధపడ్డారని నేను అనుకుంటున్నాను. రెడీనా? మీరందరూ రెడీ అయితే నేను చెప్పడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. మరి నిన్నటి దినమున మీరు దేని గురించి నేర్చుకున్నారు? మరి ఆంటీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది కదా మీకు, ఏమని విమోచనము గురించి మీకు మాట్లాడింది. ఆ విమోచన అంటే ఏంటి? మనకున్నటువంటి బంధకాల నుంచి, బాధల నుంచి, ఇబ్బందుల నుంచి ఎవరైనా సరే మనల్ని తప్పిస్తే దానిని విమోచన అంటూ ఉంటాం. అయితే మనము మరి పాపములలోనూ, మరి శాపములలోనూ, మరణకరమైనటువంటి బంధకాలలో చిక్కుకున్నప్పుడు దేవుడు మనలను వాటి నుంచి విడిపించి తన పిల్లలుగా చేసుకుని తన పరలోక రాజ్యానికి మనలను వారసులుగా చేసుకున్నాడు. ఇది చాలా గొప్ప విమోచన కదా. అన్ని విమోచనల కంటే కూడా ఇది చాలా శ్రేష్టమైనటువంటి విమోచన. అయితే మరి నిర్గమకాండంలో మనం చూసాము, మరి ఇజ్రాయేలీలు మరి ఐగుప్తు దేశంలో మరి ఫరో యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు, ఫరో వారిని ఎంతగానో మరి శ్రమ పెట్టినప్పుడు, బాధపెట్టినప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నారు. దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా, మా బాధలు చూడవా, మమ్మల్ని ఈ ఇబ్బందుల నుంచి బయటపడేవాని వాళ్ళు ఏడుస్తూ, దుఃఖిస్తూ, రోధిస్తూ దేవునికి విన్నవించుకున్నప్పుడు మరి పరమనందు ఉన్నటువంటి ఆ యెహోవా దేవుడు వారి యొక్క మొరలను విని, వారి యొక్క మరి నిట్టూర్పులను చూచి వారిని విడిపించడానికి ఇష్టపడ్డాడు. అలా ఇష్టపడి ఏం చేశాడో తెలుసాము కదా. మరి నిన్నటి దినం నేర్చుకున్నారు కదా, మోషేని ఏర్పాటు చేసుకుని వారిని ఆ యొక్క ఫరో బానిసత్వం నుంచి విడిపించాడు. అయితే ఈరోజు దానికి కంటిన్యూషన్గా మరి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. అయితే విమోచన జరగాలి అంటే ఒక మరి ఒక వ్యక్తి అవసరమై ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ విమోచన మన యొక్క రక్షణ సంబంధమైనటువంటి విమోచన, పాప మరణముల నుంచి విమోచన. కాబట్టి తప్పనిసరిగా ఈ విమోచన కలగాలి అంటే ఎవరంటే దేవునికి ఒక్కరికే సాధ్యం. దేవుడే మన పాపముల నుంచి, మన మరణ అపాయాల నుంచి కూడా విమోచించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఈ ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవునికి మొరపెట్టుకున్నారో మరి దేవుడే దిగి వచ్చి, మూడవ అధ్యాయంలో చూస్తాం మోషేతో మాట్లాడుతూ, దేవుడే నేనే దిగి వచ్చి ఇశ్రాయేలీయులను విమోచిస్తాను, నిన్ను వాడుకుంటానని మోషేతో మాట్లాడాడు. నిజంగా పిల్లలు చూడండి, దేవునికి తన బిడ్డలంటే ఎంతో ప్రేమ కదా. నిజంగా పిల్లలంటే మరి మరి దేవుని యొక్క ప్రజలంటే దేవునికి చాలా ఇష్టం. అందుకనే తన ప్రజలు కష్టంలో ఉంటే, తనను ఆశ్రయించినటువంటి వారు ఇబ్బందుల్లో ఉంటే ఆయనే స్వయంగా వచ్చి రక్షిస్తాడు. ఇంకా అయితే మనం మానవులం కాబట్టి మన మధ్యకు దేవుడు రావాలంటే మనం తట్టుకోలేము, ఆయన మహిమ ప్రభావాలను మనం చూడలేము. అందుకని ఆయన ఏం చేశాడు? ఒక మనుష్య కుమారునిగా మన మధ్యకు వచ్చాడు. ఒక మానవ స్వరూపాన్ని ఆయన ధరించుకొని ఆ దేవాది దేవుని కుమారుడు, ప్రియకుమారుడు, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడమ్మా? మన యొక్క పాపముల నుంచి, మరణాల నుంచి మనల్ని విడిపించాలంటే ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని కార్చాల్సి వచ్చింది. ఎందుకంటే పేతురు గ్రంథంలో అంటూ ఉంటాడు కదా, మీరు క్షయమైనటువంటి ఈ యొక్క బంగారముల చేత కానీ, వెండి చేత కానీ విడిపింపబడలేదు, కానీ అమూల్యమును, నిర్దోషమైనటువంటి పవిత్ర రక్తం ద్వారా మాత్రమే మీకు విమోచన కలుగుతుంది అని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆయన యొక్క పవిత్ర రక్తాన్ని మన కొరకు ఆ సిలువలో కార్చి, ఆ యొక్క రక్త శక్తి చేత మనలను ఆ భయంకరమైనటువంటి పాపము నుంచి, మరణము నుంచి విడిపించాడు. నిజంగా చూసారా పిల్లలు, దేవునికి మనం అంటే ఎంత ఇష్టమో. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే ఆ లోకంలో ఉన్న నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించాడు. కాబట్టి వాక్యంలో సెలవిస్తుంది ఏమనంటే, ఎందరైతే తన నామాన్ని అంగీకరిస్తారో వారందరినీ ఆయన తన పిల్లలుగా చేసుకుంటానన్నాడు. అందుకనే మనము ఆయన పిల్లలముగా ఉండాలంటే మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఆయనను మన రక్షకునిగా అంగీకరించాలి, ఆయన్ను మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు తన పిల్లలుగా చేసుకుని మనలను ఈ యొక్క పాప మరణముల నుంచి విమోచిస్తాడు.
అయితే మరి నిన్నటి మనం చూసుకున్నటువంటి వాక్య భాగాల్లో మరి కొన్ని విషయాలు మోషే గురించి, అహరోను గురించి, ఫరో యొక్క ఆ యొక్క దుష్ట కార్యాలను గురించి మీరు నేర్చుకున్నారు కదా. మరి ఈరోజు ఆయన బిడ్డలను విడిపించడానికి, అంటే ఇజ్రాయేలీట్స్ని ఆ యొక్క ఫరో చేతిలో నుంచి విడిపించడానికి, లేదా ఆ యొక్క ఫరో ఆ దాస్యత్వం నుంచి వాళ్ళని విడిపించడానికి, దేవుడు మరి మోషేను వాడుకోవడానికి కొన్ని కార్యాలను చేయటం ద్వారా, ఎందుకంటే పిల్లలు దేవునికి, దేవుడు తన యొక్క శక్తిని కనుపరుచుకున్నాడు వీరి ద్వారా. ఎవరి ద్వారా? మోషే అహరోనుల ద్వారా. వారి ద్వారా తన శక్తిని కనుపరుచుకొని ఆ యొక్క ఫరో నుంచి తన పిల్లలను విడిపించుకున్నాడు. ఎట్లా వినిపించుకున్నాడు అంటే, మొదటిగా మరి నిన్న ఒక అద్భుతాన్ని చూశారు, ఏంటది, మరి నీటిని రక్తంగా మార్చడం ద్వారా. ఇక రెండవదిగా మనం చూస్తే, ఇక్కడ మీకు ఒక మరి స్లైడ్ చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇక్కడ ఏమని ఉందంటే, ఇక్కడ మరి ఫ్రాగ్స్ కనిపిస్తున్నాయి, మీకు కప్పలు కనిపిస్తున్నాయి. ఈ కప్పలు మరి ఎట్లా వచ్చాయి అంటే, మరి ఫరో విడిపించడం లేదు కదా తన ప్రజలను, అందుకని పంపించడం లేదు కాబట్టి ఈ యొక్క మోషే కప్పలను మరి ప్రవేశపెట్టాడు. అంటే దేవుడే మోషేతో మాట ఇచ్చాడు, నువ్వేం చేయాలి, అహరోనికి చెప్పు, అహరోను తన కర్ర చాపుతాడు. అహరోను చేతిలో ఎప్పుడు కూడా మరి ఒక కర్ర ఉంటుంది, ఆ చిగిర్చేటువంటి ఆ కర్రను గనక వాటర్కి చూపించినట్లయితే, నీటి మీద చూపించినట్లయితే, ఆ నీటిలో ఉన్నటువంటి కప్పలు విస్తారమైపోయి ఆ నీరు సరిపోక భూమంతటా వ్యాపించేస్తాయి అనేసి మరి అహరోన్తో చెప్పిస్తే, అహరోన్కి చెప్పమని మోషేతో చెప్తే, మోషే అహరోన్తో చెప్తాడు. అప్పుడు అహరోన్ ఏం చేస్తాడు, ఆ యొక్క కర్రను చూపించినప్పుడు ఆ యొక్క జలములన్నిటిలో నుంచి కూడా, బావుల నుంచి, చెరువుల నుంచి, మరి ఆ యొక్క వాగుల నుంచి కప్పలు విస్తారంగా పుట్టేసి మొత్తం ఐగుప్తు దేశం అంతా వ్యాపించేసాయి. ఎంతగా వ్యాపించాయి అంటే, పిల్లలు వినండి, మీరు ఎప్పుడు చూసుండరు, మీకు నమ్మకానికి అసహ్యంగా ఉండొచ్చు కానీ ఇది వాస్తవము. ఈ యొక్క కప్పలు మరి ఫరో ఇంటిలోకి కూడా వెళ్ళిపోయినాయి, ఫరో యొక్క సైనికుల ఇళ్లలోకి వెళ్ళిపోయినాయి, ప్రజల ఇళ్లలోకి వెళ్ళిపోయినాయి, వాళ్ళు తినే ప్లేట్స్లోకి వెళ్ళిపోయినాయి, నెక్స్ట్ వాళ్ళు వండుకునేటువంటి ఆ గిన్నెల్లోనికి వెళ్ళిపోయినాయి, వాళ్ళు పడకల మీదకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేసినాయి పిల్లలు ఈ కప్పలు. దాంతో ఆ యొక్క ప్రజలు, సైనికులు, ఫరో చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడి వెంటనే మోషే అహరోనును పిలిపించి ఏమని చెప్పారు, నువ్వు మీ దేవుణ్ణి వేడుకో, ఈ యొక్క కప్పల్ని మా యొక్క ఐగుప్తు రాజ్యం నుంచి తొలగించేటట్లుగా ప్రార్థన చేయనేసి మరలా వాళ్ళు ఈ యొక్క ఫరో రాజుని వేడుకోమని ప్రాధేయపడతారు. అప్పుడు మరలా ఈ యొక్క మోషే అహరోనులు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క దేవుడు, యెహోవా దేవుడు ఆ ప్రార్థన విని కప్పలను తొలగించాడు. ఎందుకంటే ఫరో అంటాడు, కప్పలను తొలగిస్తే నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను, మీరు వెళ్ళిపోయి మీ దేవుణ్ణి అరణ్యంలో ఆరాధించుకోవచ్చని. అందుకని అసో కాబట్టి ఆ రీతిగా కప్పలను తొలగించాడు. వీళ్ళు అనుకున్నారు మోషే అహరోనులు, ఈ కప్పలు తొలగిపోయినాయి కదా, మరి మా మాట మీద ఫరో నిలబడతాడు అనుకున్నారు. కానీ ఫరో మాట మీద నిలబడే వ్యక్తి కానే కదా, ఎందుకంటే ఇజ్రాయేలీ వెళ్ళిపోతే వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మరలా అతని హృదయం కఠినమైపోయింది, చాలా హార్డ్గా తయారైపోయింది. మరలా ఈ యొక్క అహరోను ఇస్రాయేలీలతో, అహరోను మోషేలతోటి వెళ్ళడానికి ఇష్టం లేక వెళ్ళకూడదు అనేసి ఒక ఆజ్ఞను జారీ చేసేసాడు. అప్పుడు వెంటనే మరలా వీళ్ళు అహరోను మోషేలు దేవుని దగ్గర ప్రాధాయపడ్డారు. ఏం చేయాలి ప్రభువా, మరి వీడు ఆ యొక్క ఫరో మమ్మలను వెళ్ళనివ్వడం లేదంటే మరొక అద్భుతాన్ని చేస్తాడు. ఈసారి అహరోను నీ కట్టెతోటి భూమి మీద ఉన్నటువంటి ధూళిని పైకి ఎగరవేయి కట్టెతోటి అంటే, అలా ఎగరవేసినప్పుడు భయంకరమైనటువంటి పేనులు, పేనులు అంటే మీకు తెలుసా, ఎప్పుడైనా చూసారా పేనులు తలలో ఉంటూ ఉంటాయి కదా, అవి ఒక్కటి ఉంటేనే నిద్ర పట్టదు, ఒక్కటి ఉంటేనే ఆ యొక్క దురద అనేది తలలో ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఫరో ఈ యొక్క ధూళిని, భూమి మీద ఉన్నటువంటి ధూళిని తన కట్టెతో కొట్టాడో, ఆ ధూళంతా సన్న సన్న రేణువులుగా మారిపోయి అవి విపరీతమైనటువంటి పేనులుగా మారిపోయాయి. ఆ పేనులు ఏమైనాయి, ఆ యొక్క మరి ఐగుప్తు దేశం అంతటా ఉన్నటువంటి పశువుల మీద, చూడండి, పశువులనేమి మనుషులనేమి ఎవరిని విడిచిపెట్టలేదు, ప్రతి జీవి మీద అవి కప్పినట్లుగా ఒక లేయర్గా, ఒక పొరలాగా ప్రతి మనిషి మీద, పశువుల మీద ఏర్పడిపోయినాయి. ఇవి తాళలేకపోయారు వాళ్ళు, ఒక పేనుకే భరించలేని వాళ్ళు. ఇన్ని పేనులు వాళ్ళ మీదకి వచ్చేసరికి ఆ యొక్క దురదకు ఎంతో బాధతోటి గోకుతూ చాలా ఇబ్బంది పెట్టారు. ఇక ప్రజలందరూ ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్ ఉంటారు కదా, వైద్యులు ఉంటారు కదా, వాళ్ళు ఫరోకు మొరపెడతారు, నీవు వీళ్ళని విడిచిపెట్టకపోతే మనకు చాలా కష్టం, ఎందుకంటే ఇస్రాయేలీల దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు, ఇస్రాయేలీల దేవుడు చాలా బలమైన హస్తంతో మనలను
మరి మోదుతూ ఉన్నాడు, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, వాళ్ళు విడిచిపెట్టేవారో వీళ్ళ వల్ల మనకు చాలా ఇబ్బంది ఉంటుందని చెప్తారు. కానీ ఫరో మోషే అహరోనులతోటి వాటి నుంచి విడిపించమని అడుగుతాడు. విడిపిస్తే మిమ్మల్ని నేను విడిచిపెట్టేస్తాను, మీరు మీ దేవుణ్ణి అరణ్యానికి వెళ్ళి ఆరాధించుకోవచ్చు అంటాడు. కానీ ఈ యొక్క పేనులన్నీ వెళ్ళిపోయేటట్టు ప్రార్థన చేయగా అవి వెళ్ళిపోయినాయి. కానీ ఫరో మాత్రము తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. తన హృదయంలో ఏమాత్రము కూడా మార్పు రాలేదు. వాళ్ళని ఏమాత్రం కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అదే కఠినత్వాన్ని చూపిస్తూ ఉంటే ఇప్పుడు అహరోను మోషేలు ఏం చేస్తారంటే, కింది భాగంలో చూడండి, మరి మీరు మమ్మలను విడిచిపెట్టకపోతే మా దేవుడు ఈగల ద్వారా మిమ్మలను బాధిస్తాడు అని చెప్పాడు. అట్టి రీతిగానే మరి రెండవ రోజుకి ఈగలు వచ్చేస్తాయి. ఆ ఈగలు ఎలాంటి ఈగలు అనుకుంటున్నారు, ఒక రకమైనటువంటి సౌండ్ బజ్ అనేటువంటి సౌండ్ తోటి అవి వచ్చి మొత్తం ఐగుప్తు దేశం అంతటా కూడా వ్యాపించి వాళ్ళ యొక్క మనసుకు శాంతి లేకుండా, ఏమాత్రం కూడా వాళ్ళకి ఏమాత్రం సమాధానం లేకుండా చాలా ఇరిటేట్గా తయారు చేసేసారు. అప్పుడు ఫరా అనుకున్నాడు, మనకేనా ఇట్లా ఉంది, ఇస్రాయేల్ ప్రజలు ఎట్లా ఉన్నారు అని కొంతమంది వ్యక్తులను ఇస్రాయేలీలు నివసించేటువంటి గోషేను ప్రాంతానికి పంపించాడు. అక్కడ ఏ ఈగలు లేవు, ఏ పేలు లేవు, ఏమీ లేవు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అదే విషయాన్ని వాళ్ళు వచ్చి ఫరాకు చెప్తారు, అయ్యా మన దేశంలోనే ఇట్లా ఉంది, ఆ ఇస్రాయేలీలు నివసించేటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళు ఏ ఇబ్బంది పడడం లేదు, చాలా హాయిగా ఉన్నారయ్యా అని చెప్పారంట రాజుతోటి. వెంటనే రాజు మరలా ఈ అహరోను మోషేలను పిలిపించి, ఈ వీటిని తీసివేయమని మీ దేవునికి ప్రార్థించండి, అప్పుడు వాటిని తొలగించినట్లయితే మేము మిమ్మల్ని వదిలిపెట్టేస్తాం అన్నారంట. అయితే సరేననేసి వాళ్ళు మరి అహరోను మోషేలు దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు, ఈ యొక్క ఈగలని ఐగుప్తు దేశం నుంచి తొలగించి వేశాడు. కానీ ఫరో హృదయం మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంది. మరలా అతని హృదయం కఠినమైపోయింది. ఇస్రాయేలీలను బయటకు విడిపించడానికి ఇష్టపడలేదు. ఇక దేవుడు ఏం చేశాడంటే వాళ్లకు ఈ యొక్క మరికొన్ని వ్యాధులను పంపించాడు, తెగుళ్లను పంపించాడు. అది ఎట్లా అంటే చూడండి, ఇక్కడ ఇస్రాయేలీల యొక్క పశువులన్నీ కూడా సిక్ అయిపోయినాయి. ఎటువంటి సిక్నెస్ అంటే మరణించడానికి మరణ సంబంధమైనటువంటి వ్యాధి ఈ యొక్క పశువులకు కలిగించాడు. ఎప్పుడైతే ఈ యొక్క పశువులు సిక్ అయిపోయినాయో, మరి బలహీన పడిపోయినాయో, మరి ఆ యొక్క వ్యాధిని తట్టుకోలేక అవి మరణిస్తూ వచ్చే ఒక్కొక్కటిగా మరణిస్తూ ఉంటే, అప్పుడు ఫరా అనుకున్నాడు, ఏంటి వీళ్ళ దేవుడు ఇంత శక్తిమంతుడా, వీళ్ళ దేవుడికి ఇంత పవర్ ఉందా, ఈ విధంగా చేయగలడని అనుకుని ఏమన్నాడంటే, మీ వంటి దేవుడు, మీ దేవుని వంటి దేవుడు మరొకరు లేరు అని ఫరో చేతనే దేవుడు ఆ మాటను అనిపించాడు. ఫరో మాత్రమే కాదు, పిల్లలు ఆ దేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ ప్రజలందరూ కూడా అదే మాట చెప్పారంట. అట్లాగ అయిపోతే ఆ యొక్క గోషేను ప్రాంతంలో ఒక్క పశువు కూడా చనిపోలేదంట, గోషేను ప్రాంతంలో ఒక్క పశువు కూడా జబ్బపడలేదంట. అప్పుడు వాళ్ళు మరి ఫరోకి విషయం చెప్పినప్పుడు మరలా అహరోను మోషేలను పిలిపించాడు, మరలా వాటిని తొలగించాడు, మరలా కఠిన హృదయంతో ఉండిపోయాడు మోషే. అప్పుడు మోషే దేవునితో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా, వాళ్ళకు ఒక రకమైనటువంటి మరి పొక్కులు లేకపోతే గాయాలు ఒంటి మీద బొబ్బలు వచ్చేటట్లుగా చేశాడంట. మరి ఐగుప్తులో ఉన్నటువంటి ఫరోతో సహా అందరు శరీరాల మీద ఒక స్కిన్ ఎలర్జీ అనుకోండి మీరు, ఒక ఆ రకమైనటువంటి వ్యాధిని కలిగించేసరికి వాటిని వాళ్ళు బాగు చేసుకోలేక ఎన్ని క్రీమ్స్ వాడినా అవి పోలేదు. ఎన్ని మరి లేపనం, ఆ దినములో లేపనాలు అనేవారు, ఆ లేపనాలు పూసినా పోలేదట. చాలా భయంకరమైనటువంటి వ్యాధితోటి వాళ్ళు బాధపడుతూ ఉంటే ప్రజలందరూ ఇక ఏం చేశారంటే, ఈ యొక్క ఫరో మీద సనుకోవటం మొదలుపెట్టారు. నీవు చేసేటువంటి ఈ పనికి మేము ఇబ్బంది పడుతున్నాం, ఎందుకయ్యా ఫరో రాజా నువ్వు ఇస్రాయేలును విడిచిపెట్టేశాయి అని ప్రజలు సలహా చెప్పారు. అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు సలహా చెప్పారు, అక్కడ ఉన్నటువంటి వైద్యులు సలహా చెప్పారు. కానీ ఫరో హృదయము కరగలేదు. ఫరో చాలా కఠినాత్ముడమ్మా. అతను ఎంత కఠినాత్ముడు అంటే అసలు తన మాటే తను వినడు. అటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఇక ఎవరు చెప్పినా వినడమాట. అటువంటి మనసు ఫరోది. అందుకనే ఫరో సాతానుకు సాదృశ్యంగా ఉంటాడు. చాలా కఠినాత్ముడు, చాలా భయంకరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడు. అయితే ఇక నెక్స్ట్ ఏమైందంటే, ఇస్రాయేలీలు దేవునికి మొరపెడుతూనే ఉన్నారు. మరి ఇక్కడ ఫరో మనసు మారకపోక అలానే ఉంది. అప్పుడు మోషే ప్రార్థించగా ఏమైందంటే, ఐగుప్తు దేశంలో మరి
పిడుగులు, ఉరుములు తెలుసు కదా మీకు, వర్షం వచ్చినప్పుడు ఆకాశంలో మెరుపులు, స్టార్మ్స్ అంటాం కదా, అవన్నీ వచ్చేసేసి చాలా భూమి నుంచేమో అగ్ని పైకి వస్తుంది, పైనుంచేమో వడగండ్లు పడుతున్నాయి, ఉరుములు ఉరుగుతున్నాయి, మెరుపులు వస్తున్నాయి, పిడుగులు పడుతూ ఉన్నాయి. అలాంటి ప్రమాదకరమైనటువంటి మరి స్థితిని దేవుడు యొక్క ఐగుప్తు ప్రజలకు కలిగించాడు. అవి వాటి మీద పడినప్పుడు వాళ్ళు ఎంతో బాధపడ్డారు. అయినప్పటికీ కూడా ఫరో హృదయము మారలేదు. ఇక ఫరో ఏం చేస్తాడంటే, మీ దేవుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని బట్టి మరి విరోధులను శిక్షించేటువంటి దేవుడుగా ఉన్నాడు అని ఆయన మాట్లాడుతుంది. మనం నిర్గమాకాండం 9:22 చూస్తూ ఉంటాం. నిజంగా దేవుని బిడ్డలను కాపాడడానికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని కాపాడడానికి దేవుడు శత్రువులను ఏం చేస్తాడు, శిక్షించే దేవుడుగా ఉన్నాడు. వాళ్ళ ప్రజలను, దేవుని ప్రజలను రక్షించే దేవుడుగా ఉన్నాడు. వాక్యంలో కీర్తనలో కూడా చూస్తాం కదా, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావాలి ఉంటుందంట. అలాగే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను కాపాడడానికి ఫరోతో సహా ఐగుప్త ప్రజలను కూడా ఆయన హింసించడానికి వెనుకాడలేదు. ఆ విధంగా యొక్క స్టార్మ్స్లోనూ వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలామంది మరణించారు, పశువులు మరణించాయి, మనుషులు పోతున్నారు. అయినప్పటికీ కూడా ఫరో ఏం చేస్తాడంటే, ఈ మోషాహరోలను పిలిచి ఈ యొక్క స్థితి నుంచి మమ్మల్ని విడిపించు, నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను అని చెప్తాడు. కానీ వాళ్ళు ఫరో ఏమాత్రం కూడా మనసు మార్చుకోడు. మొట్టమొదటి ఏమంటాడు, నేను తగ్గిస్తాను, నువ్వు గనక ఈ యొక్క వ్యాధులను తొలగిస్తే మీ ప్రజలందరినీ విడిచిపెట్టేస్తానంటాడు. కానీ జరిగిన తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ వెనుకటి స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే చివరికి ఏమైందో చూసారా, ఇంకా ఈ విధంగా మరి ఆ యొక్క వడగండ్ల వల్ల పంట పాడైపోయింది, పశువులు చనిపోయి ఇంతగా ఉంటే ఆ మిగిలిన వాటి మీదకి ఎవరిని రప్పించాడంటే, దేవుడు మిడతలను రప్పించాడు. ఈ మిడతలు మీరు మామూలుగా చూసేటువంటి మిడతలు కాదు, ఇవి చాలా పెద్ద పెద్ద మిడతలు. ఇవి మిగిలినటువంటి పంట అంతా అవి తినేసేస్తాయి. ఇక ఐగుప్తు దేశంలో కరువు ఏర్పడేటువంటి స్థితి వచ్చింది. ఈ యొక్క మిడతలు పంటను పాడు చేస్తున్నాయి, అంత మాత్రమే కాదు మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇక ఫరో ఏమనుకున్నాడంటే, ఫరో దగ్గరకు వచ్చి ప్రజలు చెప్పినప్పుడు ఆయన మరి దేవుడు ఫైనల్గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు అని వాళ్ళు గుర్తు చేసుకున్నారు. కాబట్టి ఈ యొక్క కటిక చీకటి నుంచి, అంధకారం నుంచి, ఈ యొక్క మరి మిడతల నుంచి మీరు మమ్మలను విడిపించండి మోషే, మిమ్మల్ని నేను పంపించేస్తానన్నాడు. కానీ పంపించలేదు. అప్పుడు ఏమైందంటే, ఇక చిట్ట చివరికి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే, ప్రభు మరి చివరిగా కార్డులో చూడండి, ఫరో తల పట్టుకున్నాడు. ఎందుకు తల పట్టుకున్నాడు అంటే, చివరిగా ఐగుప్తు దేశంలో ఫరోతో సహా ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఫస్ట్ బోర్న్, మొట్టమొదటి పుట్టినటువంటి మరి మగపిల్లవాడిని దేవుడు మరి నాశన దూత ద్వారా నశింపజేస్తానన్నాడు. ఈ విధంగా అన్న చేస్తే మరి ఈ యొక్క ఫరో మారతాడని, ఇశ్రాయేలీయులను మరి అరణ్య ప్రాంతానికి దేవుని ఆరాధించడానికి పంపిస్తాడని అనుకున్నాడు. ఫరో అంటాడు, ఎంతమంది వెళ్తారు మోషే మీరు దేవుని ఆరాధించడానికంటే? మోషే సమాధానం ఇస్తాడు ఏమనంటే, మరి మీరు వెళ్ళండి, పురుషులు మాత్రమే వెళ్ళండి, స్త్రీలను పిల్లల్ని ఇక్కడ వదిలేసి మీరు అరణ్యానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకుని రండి అంటాడు. అయితే మోషే చెప్తాడు, ఖచ్చితంగా మేమందరము వెళ్లాల్సిందే, మేము అరణ్యానికి వెళ్ళి మా దేవుణ్ణి, మా శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మేము ఆరాధిస్తాము అని చెప్తాడు. అయితే ఎప్పుడైతే ఫరో మరి దాన్ని కూడా ఒప్పుకోకపోతే, ఈ మరణ దూత అనేది ఐగుప్తు దేశం అంతటా సంచారం చేస్తుంది. ఆ ఐగుప్తు దేశంలోనండి ఫరోతో సహా, ఫరో ఇంటితో సహా ప్రతి ఇంటిలోనూ ఉన్నటువంటి ఫస్ట్ పుట్టినటువంటి మగపిల్లవాడిని సంహరించేసింది. అయితే ఇస్రాయేలీకి ఏమైందో తెలుసా మీకు? ఇస్రాయేలు ఉన్నటువంటి ఆ గోషెను దేశంలో వాళ్ళు మరి బలి అర్పించి, పస్కా బలి అర్పించి ఆ రక్తాన్ని వాళ్ళ ద్వారబంధాలకు పూసుకున్నారు దేవుడు చెప్పినట్లుగా. మరి మరణదూత ఆ యొక్క రక్తపు గుర్తును చూసుకుని ఆ మరణదూత వారిని దాటిపోయింది. ఇస్రాయేలు క్షేమంగా ఉన్నారు. ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఐగుప్తి అందరిలలోనూ వేదన, రోదన ప్రారంభమైంది. నిజంగా చూసారా బిడ్డలు, దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలను ఏ విధంగా కాపాడతాడో, ఏ విధంగా రక్షిస్తాడు అనేటువంటి సంగతిని అన్యులైనటువంటి ఐగుప్తీయులు కూడా ఒప్పుకున్నారు. మీ యెహోవా దేవుడే నిజమైన దేవుడు అన్నారు. అలాగే యెహోవాను ఆశ్రయించినటువంటి వారిని, యెహోవాను నమ్ముకున్నటువంటి వారిని మరి కాపాడతాడు, ప్రొటెక్ట్ చేస్తాడు అని అనుకున్నారు. ఇంకా ఆయన బిడ్డల కొరకు ఎంతటి కార్యాలనైనా దేవుడు చేస్తాడు మీ దేవుడు అనుకున్నాడు అనుకున్నారు. చివరకు దేవుడు మరి ఉగ్రతను కూడా దేవుని ఆశ్రయించినటువంటి వారికి కలుగుతుందని ఈ నాలుగు విషయాలు ఈ యొక్క మోషే ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు. ఇంతటితో మనకి పాఠము ముగించబడుతుంది.
మరి రేపటి దినమన దీనికి కంటిన్యూషన్ మనం చూసుకుందాం. మరి నిన్నటి దినమని మీరు క్రాఫ్ట్ నేర్చుకున్నారు కదా, మరి ఈ దినము మీకు మరొక క్రాఫ్ట్ మీకు నేర్పిస్తున్నాను. చూడండి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి, చేతులు. ఈ చేతులు ఎవరివి, యేసయ్య చేతులు. ఆ చేతుల మధ్య ఏం కనిపిస్తుంది మీకు, హృదయం కనిపిస్తుంది. దేవుని చేతిలో మన హృదయాన్ని పెట్టినట్లయితే అది భద్రంగా ఉంటుంది. మనం ఈ యొక్క విబిఎస్లో నేర్చుకున్నాం కదా, యేసయ్య చేతిలో నా జీవితం, నా హృదయం. కాబట్టి యేసయ్య చేతిలో ఈ హృదయాన్ని పెట్టండి. దానికి ఈ విధంగా మీరు మరి కలర్స్ వేసి కట్ చేసి పెట్టుకోండి. ఇది మరి చక్కగా ఉంది కదండి, యేసయ్య చేతులు, ఆయన చేతిలో నీ హృదయము, నా హృదయము. మరి మన హృదయాలను యేసయ్య చేతిలో పెడదాం. యేసయ్య చేతిలో మనం ఉంటే మనకి ఏ ఆపద రాదు, ఏ కష్టము రాదు. ఈరోజు మరి కంఠత వాక్యం అండి. కంఠత వాక్యం ఎంతమంది నేర్చుకున్నారమ్మా, మంచిది పిల్లలు. మరి ఈరోజు మన యొక్క కంఠత వాక్యం ఏంటి అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. మనకు విమోచనం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని నుంచి, దేవుని యందు మనం ఆయన రక్తము వలన మనకు వస్తుంది. అయితే అది ఎలాంటిదంటే పైన రాశారు చూడండి, దేవుని కృపా మహదైశ్వర్యం, ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన యందే, ఆయన రక్తం ద్వారానే మనకు విమోచనము. దేని నుండి, పాపము నుండి, మరణము నుండి. మనం ఆ హృదయాలను దేవుని చేతిలో పెడదాం, దేవుని బిడ్డలంగా మారదాం, మనము ఆయన కృప ద్వారా రక్షించబడదాము, విమోచించబడదాము, దేవుని పిల్లలుగా ఉంటూ ఆ పరలోకానికి వారసులమవుదాం. దేవుడు తన కృపను మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.